నాకైతే అర్జున్ బాగా నమ్మకం ఉంది. నేను యాక్చువల్ గా ఇంతక అబద్ధం చెప్పాను కానీ ఆర్య టూలోనే ఒక చిన్న మాంటేజ్ అప్ చెప్పేసాను దానికి. నాకు బాగా గుర్తు, ఎందుకంటే నేను ఎవరికి ఏమో చెప్పాను, ఇంకా చాలా తక్కువ వదులుతాను కాబట్టి సినిమాలో. అమ్మాయి నడుస్తుంటే చీర ఇది అమ్మాయి పైట గుచ్చుకుంటుంది టేబుల్ కి, సో దాని హీరో ఫైర్ చేసేసి తోసేస్తాడు కదా, సో అది తనే షూట్ చేశాడు. చూసారు ఈజీగా ఏం వదలరు అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ వదిలేసి వెళ్ళిపోరు. ఒకవేళ వదిలి వెళ్ళిపోయినా ఇప్పుడు సారా తీసారని చెప్పారంటే ఆ తీసేవారు మనం తీసినాం కానీ తొక్క మళ్ళీ వచ్చి ఆయన తీసుకుంటాడు రెండు మూడు రోజుల తర్వాత షెడ్యూల్ వేసుకునే మనకి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కానీ అనుకుంటాం. అలాంటిది సుక్కు సార్ అంటే నానక ప్రేమతో టైంలో ఒక మెయిన్ ఎపిసోడ్ వచ్చేసి అర్జున్ పైన షూట్ చేయమన్నారంటే అప్పుడే అనుకున్నాం నెక్స్ట్ అర్జున్ అని డైరెక్టర్ అయిపోతున్నాడు అది. కానీ ఇంత టైం బట్టి ఆ డైరెక్షన్ ఈ హీరో వరకు వచ్చిందండి. ఆయన అట్లా చెప్పారు కానీ నేను నమ్మలేదు సార్, ఆయన అట్లా చెప్తారులే ఆయన సుకుమార్ సార్ అనుకున్నాను. తారక్ గారికి కూడా ఆయన భయంకర నమ్మకం ఉంది అప్పుడు, బికాస్ తను ట్రావెల్ చేశాడు నాన్న ప్రేమతో అంతా ట్రావెల్ చేశాడు కాబట్టి తను బాగా నమ్మకం ఉంది. సో అందుకే తను ఇప్పుడు ఒక హీరో షూట్ చేంజ్ ఇచ్చాడు. నేను డైరెక్టర్ గా నేను ఒప్పుకోవడం కాదు, డైరెక్టర్ గా నేను తను షూట్ చేయమని చెప్పొచ్చు నేను అష్ట నైటర్ని, కానీ అంత పెద్ద హీరో ఒప్పుకున్నాడు అర్జున్ షూట్ చేయడానికి. కాబట్టి అర్జున్ ఎబిలిటీ అంటే ఎక్కడ తెలుస్తుంది, నా వల్ల కాదు, తారక్ ఒప్పుకోవడమే తెలుస్తుంది ఒప్పుకోవడం అంటే. పైగా అదిలో నేను రీషూట్ చేయలేదు, ఒక షాట్ మళ్ళీ రీషూట్ చేయలేదు నేను. తను చేసింది యాజ్ ఇట్ ఇస్ పెట్టాను నేను, అప్పుడే చెప్పాను స్టేజ్ పైన కూడా చెప్పాను, అప్పుడే ఇప్పుడు కొత్తగా చెప్పాను కాదు. నేను చేస్తా క్రియేట్ మీ అందరూ, మీరు ఏదైనా చేస్తే చేస్తే మీ క్రియేట్. అదే సార్ మీ దగ్గర ఉండేది అంటే ఇప్పుడు మనకి బూస్టర్ వస్తుంది సార్ చేయాలి అంటే చాలా బాగుంటుంది అది.